యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారి సూరజ్ కుమార్ భూ అక్రమాల ఆగడాలపై పెండెం ధనంజయ మాట్లాడుతూ, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్గా ఏర్పడ్డాక అధికారికంగా బాధ్యతలు చేపట్టి నిరాటకంగా 5 సంవత్సరాల పాటు స్థానభ్రంశం లేకుండా ఒకే చోట కుర్చీ కదలకుండా ఉండడం మామూలు విషయం కాదన్నారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం ప్రారంభించిన రెవెన్యూ మేళాలు, ధరణిలో భూములు, నమోదు లాంటి వివిధ ప్రాజెక్టులకు భూసేకరణ కార్యక్రమాలు కలిసి వచ్చాయని చెప్పాలన్నారు. దాంతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు తెరలేపుతూ అక్రమార్జనులకు దారులు తెరిచారు. చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ పరిధిలో గత 15 ఏళ్ల నుండి కోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన భూములను ఎలాంటి నోటీసు లేకుండా ఏకపక్షంగా పాసు పుస్తకాలు జారీ చేయడం, డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున వెంచర్లు చేసిన రియల్ ఎస్టేట్ భూములకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని యథేచ్ఛగా ఫ్లాట్లుగా మార్చి దూకుడు చేస్తున్న వాటిపై 10ల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పటికీ రెవెన్యూ డివిజనల్ అధికారి పట్టించుకోకుండా అక్రమాలకు కొమ్ముసాగాడు. చౌటుప్పల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న గోల్డెన్ ఫారెస్ట్ భూములకు సంబంధించి అన్ని భూములను, ధరలను నమోదు చేసిన నాతాల సింగారం పరిధిలో గల అన్యక్రాంతమైన భూములు సుమారు 100 కోట్లు విలువ కలిగిన వాటిని ధరలను నమోదు చేయకుండా అక్రమాలకు అండగా నిలబడి పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారు. చౌటుప్పల్ మండల పరిధిలో గల ఒక బార్ దివీస్ పరిశ్రమ యాజమాన్యం సుప్రీంకోర్టు పరిధిలో ఉండి ఆ భూములకు కస్టోడియన్గా ఉన్న రెవెన్యూ అధికారుల కళ్ల ముందే అన్యక్రాంతం అవుతుందని 10ల సంఖ్యలో ప్రజలు, ప్రజా సంఘాలు ఫిర్యాదులు చేసినా 4 ఏళ్లుగా నేటికి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదన్నారు. ఫిర్యాదులపై ఎటువంటి స్పష్టత లేదన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి రోజుకో మరకంగా సమాధానమిస్తూ ఈ సమస్యను పక్కదారి పట్టిస్తూ అక్రమాలకు అండగా నిలుస్తూ ప్రజా ప్రయోజనాలు దెబ్బతీస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు నమస్కరిస్తూ ఈరోజు ప్రముఖంగా చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాక్షాత్తు ఆర్డీఓ గారి మీదనే అనేక ఆరోపణలు వచ్చినాయి. మన అనేక పేపర్లలో వారి గురించి రాయడం జరిగింది. దాని వివరాలు ఏదైతే ఆరోపణలు వచ్చినాయో, గోల్డెన్ ఫారెస్ట్ భూములు కానీ, ఏటూరున్న డీనాగారం, తాళసింగారం, ఇక్కడ ఉండే వివిధ సర్వే నెంబర్లలో ఉండే ప్రభుత్వ భూమి, వక్ఫ్ భూమి, ఇనాం భూములు, ఇవి మొత్తం అన్యాక్రాంతం అవుతున్నాయి. బడాబడా సంస్థలకు ఏదైతే దారాదాతం అవుతున్నాయనే విషయం తెలిసి దాని పూర్తి వివరాలు కావాలని చెప్పి మేము సమాచార హక్కు చట్టం ద్వారా ఈరోజు అప్పీల్ చేసినాం. అంతేకాకుండా గౌరవ ఆర్డీఓ గారి మీద కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మరి ఇంత 5 సంవత్సరాల నుంచి ఆయన ఈ సీట్లో కూర్చున్నా కాంచి స్థానభ్రంశం ఏం చెందలే, 5 ఏళ్ల నుంచి ఇక్కడనే ఉండి ఇక్కడ ఉన్న భూములు ఏమున్నాయి, ఎక్కడి నుంచి ఉన్నాయి అని చెప్పి వివరాలు తెలుసుకొని ఇక్కడ ఒక ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది. చౌటుప్పల్ ఏమైందంటే ఇక్కడ లోకల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం రియల్ ఎస్టేట్ వాళ్ళతోటి తొత్తుగా మారడం, వాళ్ళే స్వయంగా రియల్టర్లు కావడం, అవి ఎక్కడైతే కొంత భూమి, ప్రభుత్వ భూమి ఎడ ఉందో దాని పక్కన ఉన్న భూమి కొనుక్కోవడం, పక్కన ఉన్న అధికారులతో వీళ్ళతో కుమ్మక్కయి వీళ్ళకి ఇచ్చేది వీళ్ళకి ఇచ్చి దాన్ని అందులో కలిపేసుకుంటున్నారు. అంటే రోడ్ల కిందికి, పార్క్ కిందికి వదిలేసే భూములు మొత్తాన్ని ప్రభుత్వ భూములు అలా కలిపేసుకొని వెంచర్లలో ఇట్లా చేస్తుర్రు. ముఖ్యంగా ఒక గోల్డెన్ ఫారెస్ట్ భూములు అయితే సుప్రీంకోర్టులో కేసు ఉన్నాక కూడా, అంటే మన అధికారుల పరిస్థితి ఇట్లుంది. ఇటీవలనే మన ఎంఆర్ఓ గారు కూడా ఈ భూ ఆరోపణల మీదనే సస్పెండ్ అయ్యాడు, గంగాధర్. మరి ఇప్పుడు ఆర్డీఓ గారు వంతు కాబోతుంది. ఇందులో ఢిల్లీకి చెందిన ఒక సంస్థ తాళసింగారం, డీనాగారం ఆ పక్కనున్న 5 గ్రామాలు ఒక 1200 ఎకరాలు కొంటే దాంట్లో 60 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి ఉంటే ఈ 60 ఎకరాలను ఈయన పట్టాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద పూర్తి వివరాలు కావాలని చెప్పి మేము ఇచ్చినాం, కలెక్టర్ గారికి కూడా ఇచ్చినాం. ఖచ్చితంగా ఇటువంటి అధికారులను మాత్రం క్షమించే అవకాశం అస్సలు ఉండకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటికే ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇటీవల ఒక ప్రజాప్రతినిధి మీద మాత్రం తీవ్రమైన ఆరోపణ వచ్చింది. ఏంటంటే ఆయన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ దగ్గర 1 కోటి రూపాయలు తీసుకున్నా అని చెప్పి కూడా ఒక వీడియో బయటకు రిలీజ్గా అయింది. మరి ప్రజలు గమనించాలని కోరుతున్నా, ఎటువంటి ప్రజాప్రతినిధులు, ఎటువంటి అధికారులు, ఎడిపోతుంది ఈ వ్యవస్థ అని చెప్పి కూడా మీరు చూడాలి. మేము మాత్రం బహుజన సమాజ్ పార్టీ తరఫున మా మండల కమిటీలు, మా మున్సిపల్ కమిటీలు మేమందరం కలిపి దీని మీద ఈ వివరాలు సేకరించాం. వివరాలు పూర్తిగా మా చేతికి వచ్చిన తర్వాత మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే ప్రభుత్వ భూమి అంటే ప్రజల భూమి, ప్రజలకు అవసరాల కోసం వదిలిపెట్టిన ప్రభుత్వ భూమిని ఎవరికి వాడు కబ్జాలు చేసుకుంటూ పోతే దానికి ఇటువంటి దొంగ అధికారులందరూ సహకరించి వాళ్ళకి దొంగలకు సద్దులు కడితే మరి భవిష్యత్ అవసరాలకు ల్యాండ్ ఏ నుంచి వస్తుంది? మరి అప్పుడు కట్టే బిల్డింగ్లన్నీ గాల్లో కడతారా, లేకపోతే ఇంకేమైనా కడతారా? ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 90% హాస్టళ్లు మాత్రం అన్నిటికీ